Hi Andy, welcome to our channel Fun with Fairy and Family. Hello, Naranandro, Bonara, Menkoda Chalabana, Mirkoda Bondalani, Korukunam. At the Eros video intente, Marco Trespitum Imundukoches Sunday, a video into Chusadamari. Miruganaka on a channel first time Chusanatleganka, please like chendi, share chendi, alage subscribe cheskoda matra much podu, subscribe cheskuna tarata, bell icon press chedam matra much pokandi. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసామండి ఆ రెసిపీ ఏంటో చూసేద్దాం ఇప్పుడైతే ఎంతో రుచికరమైన అలాగే ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి మూంగ్ దాల్ కిచిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి దాని కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నామండి పెసరపప్పునైతే మనం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఫ్రై చేసుకుంటే మనకి ఇంకా కమ్మగా ఉంటుందండి ఇంకా మా షైనీ వచ్చింది ఈ రోజు మా షైనీకి కూడా ఇదంటే చాలా ఇష్టమట అందుకే ఇంకా పనిలో పనిగా షైనీ కోసం అలాగే రెసిపీ కూడా చేసినట్లు ఉంటుందని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇంకా పప్పు అయితే మనకి ఫ్రై అయిపోయింది పప్పుని స్టవ్ మీద నుంచి దించేసుకున్న తర్వాత నేను 2 కప్పుల వరకు రైస్ తీసుకున్నాను మనం 2 కప్పుల రైస్కి 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకుంటున్నానండి ఇంకా వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని మనం కొంచెం సేపు నానబెట్టుకుందామండి ఇవి నానేంత లోపు కూరగాయలు కూడా కట్ చేసేసుకున్నాను నేను వీటి కోసం బంగాళదుంపలు క్యారెట్ టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుందామండి అయితే ఇప్పుడైతే ప్రిపరేషన్లోకి వచ్చేద్దాం ఇక స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం ఎన్నో పోషక విలువలు కూడా ఒకేసారి మనకి అందుతాయండి ఇక వండుకున్నామంటే ఏదో వండుకున్నామని కాకుండా ఇలా పోషకాహారాన్ని తింటే మనకు చాలా మంచిదండి ఇక బిర్యానీ ఇలాంటివన్నీ కూడా మనం రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాం అయితే అప్పుడప్పుడు కూడా ఇలాంటివి చేసుకుని మనం తింటే చాలా బాగుంటుంది ఇక వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ లైక్ వల్ల మరికొంతమందికి వీడియో అనేది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి మర్చిపోకుండా లైక్ చేయండి ప్లీజ్ ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడైతే ఇందులో నేను కొంచెం మసాలా దినుసులు అనేవి వేసుకుంటున్నానండి మసాలా అంటే దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు ఒక 2 బిర్యానీ ఆకులు ఇవి మాత్రమే వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత షాజీరా కూడా వేసుకుందామండి కొంచెం అలాగే ఇప్పుడు జీడిపప్పు వేసుకుంటున్నాను ఇంకా జీడిపప్పు ప్లేస్లో మనం పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చండి ఇక ఉంటే 2 కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసేసుకుందాం ఇంకా వెజిటేబుల్స్ అంటే ఇప్పుడు క్యారెట్ ఆలు ఇవి వేసుకుందామండి ఇవి కొంచెం సేపు ఉడికిన తర్వాత ఆనియన్స్ అవి వేసుకోవచ్చు ఇక పచ్చిమిర్చి అయితే చిన్న గాట్లు పెట్టుకుని వేసుకుంటున్నాను ఇక నేనైతే పిల్లలు ఉన్నారు కాబట్టి 2 మాత్రమే వేసుకున్నాను మరి ఒక 2 కూడా వేసుకోవచ్చు ఇక మిగిలిన వెజిటేబుల్స్ కూడా వేసేసుకున్నానండి టమాటో ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందామండి ఇవి కొంచెం సేపు మగ్గించుకుందాం ఇంకా ఇదైతే మనకి పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుంది ఇంకా ఇవి వేగిన తర్వాత ఇందులో మనం ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుందాం ఇక మిరియాల పొడి మాత్రం వేసుకోవడం మర్చిపోద్దండి ఎందుకంటే మంచి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దండి వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందాం ఇక మనం రైస్ నానబెట్టుకున్నాం కదా అందులో వాటర్ అనేది వంపేసుకుందామండి వంపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మనం నూనెలో ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి అన్నం అనేది పొడిపొడిగా వస్తుంది ఇందులోనే మనం 1/2 టీ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి ఇక్కడ నేను 1 కప్పు పెసరపప్పు అలాగే 2 కప్పుల బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను 6 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి ఇలా అయితే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇంకా రైస్ ఈ విధంగా ఉడికిన తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుందామండి. ఇదైతే చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుందండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి చాలా త్వరగా చేసి పెట్టేయచ్చు. వాళ్ళు తిని చాలా మెచ్చుకుంటారండి మనల్ని, ఎందుకంటే అంత బాగుంటుంది ఇది. రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనం ఇంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. ఓకే, ఇందులోని ఇప్పుడు కొంచెం నెయ్యి అలాగే మన గార్డెన్లోని స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి వేసేసుకుంటున్నానండి నేను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి. ఇలా మనం పెంచుకుంటే మన రెసిపీస్లో బాగా ఉపయోగపడతాయండి. మరొక 2 నిమిషాల పాటు ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా వేడి వేడి కిచిడి అనేది మనకి రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఒక కమ్మటి పెరుగు చట్నీతో తింటే అదిరిపోతుందండి. ఇక తిన్న తర్వాత ఆహా అనాల్సిందే. ఇక దీన్ని అయితే మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఈ రెసిపీ కనుక మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచిది. ఇది హెల్త్ పరంగా చాలా మంచిదండి, ఎందుకంటే ఇందులోనే మనకి వెజిటేబుల్స్, పప్పు అలాగే రైస్ కూడా వచ్చింది కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైన కామెంట్ని మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.